తిరుపతి రూరల్ చిగురవాడ గ్రామంలో గంగ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఏడు సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఉత్సవాన్ని ఆలయ నిర్వాహకులు గ్రామ పెద్ద సంయుక్త ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమ్మవారికి ఆనవాయితీగా సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు. జాతర సందర్భంగా గ్రామస్తులే కాక పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. చిగురువాడ గ్రామ దేవతగా వెలసి ఉన్న శ్రీ ముత్యాల పరమేశ్వరి దేవత ఆలయం దినదిన అభివృద్ధి, ఆమె ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటుందా అనేటువంటి విధంగా ప్రతి సంవత్సరం ఈ చేసేటువంటి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఉన్నతమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ యథావిధిగా దాతలు ముందుకొచ్చి అతి వైభవంగా ఉత్సవాలు జరపడం జరుగుతుంది. ఈ గ్రామంలో నిజంగా చిగురువాడ గ్రామంలో పిలిస్తే పలుకుతుందా అనేటటువంటి ఒక గొప్ప విశేషంగల ఆలయంగా ప్రసిద్ధి కాబడినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయానికి ప్రాంగణంలోనే ప్రక్కనే అశ్వత్థనారాయణ వృక్షాలు రెండు ఉండడం, మూడు సార్లు ఆ అశ్వత్థనారాయణ వృక్షాలకి కళ్యాణం కూడా విశేషంగా జరపడం జరిగింది. పరమేశ్వరి దేవస్థానం చిగురువాడ ఇది 30 సంవత్సరాల పూర్వం పెద్ద మహా పుట్టగా ఉండింది. ఆ తర్వాత ఆ పుట్టలో నుంచి తీసి విగ్రహాన్ని బయటపెట్టి గుడి కట్టించడం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతూ ఇది దాతల సత్కారంతో దీన్ని అమ్మవారే చేపించుకుంటామని ఈరోజు ఒక పెద్ద దేవస్థానం మాట తయారైంది. ఇది ఇక్కడ కార్యక్రమాలన్నీ ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాతలు కానీ అందరూ కానీ వచ్చి పెద్దగా జరిపిస్తూ ఉంటారు కార్యక్రమాలు. కాబట్టి అందరూ కూడా గ్రామం సహకరించి చాలా పెద్దగా మాకు అందరూ డెవలప్ చేశారు. కాబట్టి అనాదిగా మా ఈ యొక్క చరిత్రలో చిగురువాడ చరిత్రలో ఇంత పెద్ద ఖర్చు పెట్టి మేము జాతర చేసింది లేదు. ఇతడు అన్ని రకాలుగా కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి మేము జాతర చేస్తున్నాం. కాబట్టి అందరూ బాగున్నారు, అందరూ సహకరించారు, అందరూ శుభంగా ఉన్నారు. కాబట్టి ఇది అనాదిగా జరగాలని మేము కోరుకుంటున్నాము.